హలో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులో బుధవారం నాడు తొలిసారిగా గోదావరి నీటితో వెట్రన్ నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ఏడాది జూన్ నుంచే గోదావరి జలాలను పంట పొలాలకు తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పంపు హౌజుల్లో మోటార్ల డ్రై రన్ నిర్వహించిన ఇంజనీర్లు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తొలి పరిశీలనలో భాగంగా బుధవారం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నందిమేడారంలోని ప్యాకేజ్ 6కి నీటిని విడుదల చేయడానికి ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఈ పనులతో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్థానానికి పునాది పడినట్టేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంపు హౌజుల పనులు వేగంగా జరుగుతున్నాయి. వీటిని 2019 ఏప్రిల్ నెలాఖరుకు పూర్తి చేసేందుకు అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లిలో లభ్యతగా ఉన్న 8.46 టీఎంసీల నీటిలో 0.25 టీఎంసీల నీటిని వినియోగించి బుధవారం ట్రయల్ రన్ చేయడానికి ఇంజనీర్లు అంతా సిద్ధం చేశారు. ఎల్లంపల్లి దిగువన ప్యాకేజ్ 6, 7, 8 ఉండగా వీటిలో ప్యాకేజ్ 6 ద్వారా ఎల్లంపల్లి నుంచి నందిమేడారం రిజర్వాయర్కు నీటిని తరలించేలా పనులు జరుగుతున్నాయి. ఎల్లంపల్లి నుంచి 1.1 కిలోమీటర్ల గ్రావిటీ కాలువ, ఆ తర్వాత 9.53 కిలోమీటర్ల మేర 11 మీటర్ల వ్యాసం కలిగిన జంట టన్నెళ్ల ద్వారా ప్యాకేజ్ 6లోని సర్జ్ పూల్కు నీటిని తరలించాల్సి ఉంటుంది. ఇక్కడి నుండి ప్యాకేజ్ 6లో 124 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 7 మోటార్ల ద్వారా ప్యాకేజ్ 7కు నీటిని తరలించాలి. అయితే ఈ ప్యాకేజీలో టన్నెల్, గ్రావిటీ కాలువ పనులు పూర్తవగా 5 మోటార్లు సిద్ధమయ్యాయి. మరో 2 మోటార్ల పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం వెట్రన్లో భాగంగా 0.25 టీఎంసీ నీటిని గ్రావిటీ కాలువ, టన్నెల్ ద్వారా వదిలి సర్జ్ పూల్ను నింపుతారు. అయితే సర్జ్ పూల్ను ఒకేసారి కాకుండా విడతల వారీగా నింపుతారు. ముందుగా 10% వరకు, తర్వాత 25% వరకు, ఆ తర్వాత 50% వరకు, ఇలా 100% వరకు నింపుతూ వెళతారు. ప్రతిసారి సర్జ్ పూల్లో కానీ టన్నెళ్లలో కానీ ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయేమోనని పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన 4-5 రోజుల తర్వాత మళ్లీ ఒక్కో మోటార్ను ఆన్ చేసి పరిశీలిస్తారు. ఈ పంపుల్లో మెకానికల్, ఎలక్ట్రికల్ ఇబ్బందులేవైనా ఉంటే గుర్తించేందుకు ఈ ట్రయల్ రన్ దోహదపడుతుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియకు మొత్తం 2 నెలలు పట్టే అవకాశం ఉందని వెల్లడించారు. అనంతరం ప్యాకేజ్ 7లోని టన్నెళ్ల నిర్మాణం పూర్తయ్యాక ప్యాకేజ్ 8లోని పంపులను కూడా ఇదే విధంగా పరిశీలిస్తారు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.